ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ముస్లిం మైనారిటీలను మరొకసారి మోసగించి తిరిగి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని టీడీపీ చేస్తున్న కుటిల యత్నాలలో భాగమేనని చిలకలూరిపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త విడుదల రజని తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, గుంటూరులో గత నెల 28వ తేదీన జరిగిన నారా హమారా టీడీపీ హమారా బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని వ్యతిరేకిస్తూ ప్లకార్డులు ప్రదర్శించిన ముస్లిం యువకులను పోలీసులతో తీవ్రంగా కొట్టించి వారిపై తీవ్రమైన నేరారోపణలతో నాన్ బెయిలబుల్ కేసులను పెట్టించి వారిని వేధిస్తున్న ప్రభుత్వ దుశ్చర్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. మన రాష్ట్ర సమస్యలను ఎత్తి చూపడానికి పార్లమెంట్లో టీడీపీ పార్టీ పార్లమెంట్ సభ్యులు ప్లకార్డులను ప్రదర్శించలేదా? మీరు చేస్తే న్యాయం, అదే పని వేరొకరు చేస్తే అన్యాయమా? ఇది ద్వంద్వ నీతి కాదా అని ప్రశ్నించారు. ముస్లిం యువకులపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోకపోతే ప్రజల అందరి మద్దతుతో పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పోరాటాలను వివిధ రూపాలలో చేస్తూ ప్రభుత్వ మెడలు వంచైనా సరే ముస్లింల పరిరక్షణకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని తెలియజేశారు. ఇటువంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని నారా హటావో ఆంధ్ర బచావో అని ఏకైక లక్ష్యంతో ప్రజలు అందరి మద్దతుతో రానున్న ఎన్నికల్లో టీడీపీకి తగిన బుద్ధి చెప్తామని అన్నారు. మరి ఒక వైఎస్ఆర్సీపీకి చెందిన ప్రజలందరం అయిన మేమంతా కూడా పార్టీ తరఫున ఈ విషయంలో తీవ్రంగా ఖండిస్తున్నాము. వారు చేసింది పెద్ద తప్పేం కాదని మీ అందరికి కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. వారు కేవలం ప్రశ్నించారు, ఏమైంది, ఎందుకు అమలు చేయలేకపోయారు, మళ్ళా ఈరోజు కొత్తగా పెట్టి కొత్త హామీలు చేస్తున్నారు, ఈ కొత్త హామీలు పాత హామీలు కూడా ఏమి నెరవేర్చలేకపోతున్నారు, మీరు విఫలం అవుతున్నారనే ప్రశ్న తప్పని మీరు ఎందుకు భావించారు, ప్రభుత్వం మీ చేతిలో ఉందని చెప్పి వాటి మీద కేసులు పెట్టడం అనేది చాలా అంటే చాలా దౌర్జన్యకర పరిస్థితి అని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు సాధ్యం కాని హామీలన్నీ కూడా మీరు ఇచ్చి అమలు చేయలేని పరిస్థితిలో ఉన్నారంటే కేవలం ఎన్నికల ఉద్దేశం మేరకు మరి ఇటువంటి బడుగు బలహీన వర్గాల వారి వీక్నెస్తో ఆడుకోవడానికి మీరు ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తున్నారని నేను తెలియజేసుకుంటున్నాను. మరి మీరు అంటున్నారు నారా హమారా టీడీపీ హమారా అని, ప్రజలకు సారా ఎంత హానో టీడీపీలోని నారా అంటే ఆంధ్రప్రదేశ్కి అంత హానని మళ్ళొకసారి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. మరి మీరు ఇదే రకంగా కొనసాగి మరి ప్రజలకి ఎటువంటి పరిష్కారం మీరు ఇవ్వకుండా మరి వీళ్ళ మీద కేసులు అన్నీ కూడా కొట్టేయకుండా వీళ్ళని ఇంతే విధిగా హాని చేస్తూ ఉంటే మరి మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రజాపక్షాలు అన్నిటికి కూడా మేము మద్దతుగా నిలిచి మరి బేషరత్తుగా వాటిని అన్నింటిని కూడా సవరించి మీరు ఆ కేసులన్నీ కూడా రద్దు చేసి ఉపసంహరించాలని మేము కోరుకుంటున్నాము. మీరు అలా చేయని పక్షాన మేమంతా కూడా మన టీడీపీ హటావో అని చెప్పేసి ఒక నినాదాన్ని ఇచ్చి ఆంధ్ర బచావో అన్న నినాదాన్ని ఇచ్చి మేమంతా కూడా ఈ ఒక మద్దతు తెలిపి ముందుకెళ్తాము. మరి ఎటువంటి దానికైనా సిద్ధపడి ఎటువంటి పోరాటానికైనా వాళ్ళ అండగా ఉండి మేము ఈ కార్యక్రమంలో పాల్గొంటామని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాము. కాబట్టి మీడియా మిత్రులందరి ద్వారా నేను వినిపించుకుంటున్నాను, మరి ఈ ప్రభుత్వం ఏ కేసులు పెట్టారో మరి అమాయకుల మనుషుల జీవితాలతో మీరు ఆడుకోకండి. మీరు అమలు చేస్తే చేశారు, చేయకపోతే చేయకపోయినా సరే కానీ మరి ఇటువంటి కేసుల్లో వాళ్ళ ప్రాణాలతో మరొకసారి మీరు ఆడుకోవద్దని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. మరి సెప్టెంబర్ 2న మేమంతా కూడా వైఎస్ఆర్ 9వ వర్ధంతికి మేమంతా కూడా మన చిలుకలూరిపేట నియోజకవర్గంలో హాజరయ్యి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ గారికి నివాళులు అర్పిస్తున్నాము. మరి అన్నదాన కార్యక్రమాల్ని కూడా చేయడం జరుగుతోంది. మరి సెప్టెంబర్ 2 ఉదయం 9 గంటలకు పార్టీ కార్యాలయం నుంచి నర్సరావుపేట పార్టీ కార్యాలయం నుంచి మన కళామందిర్ సెంటర్ వరకు జరుగుతున్న ర్యాలీకి భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ అభిమానులు, విద్యార్థులు, యావత్ మొత్తం ప్రజలంతా కూడా వచ్చేసి ఈ ఘనంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను.